అదే విధంగా ప్రవర్తిస్తున్నాయా అనేటువంటిదే ప్రధానమైనటువంటి చర్చ. మరి ఈ చర్చలో మనతో పాల్గొనడం కోసం సింగళూరు వెంకటేష్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు, కాపు నాయకులు, ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేత మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బుల్లెట్ ధర్మారావు గారు, కృష్ణా జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు కూడా మనతోటి తొందరలో జూమ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ప్రముఖ కాపు నాయకులు, విద్యా సంస్థల అధినేత ఏలూరు ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఏలూరు ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్రసాద్ గారు, గతంలో చూసుకుంటే 1988 డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగిన దగ్గర నుంచి కూడా అనేక సందర్భాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా రంగగారి పేరును వాడుకోకుండా ఏ రాజకీయ పార్టీ ముందుకు పోయిన పరిస్థితి లేదు. సాక్షాత్తు ఇప్పుడు రంగగారి అభిమానులు ఏ పార్టీ అయితే ఆయన పొట్టను పెట్టుకుందో ఆ పార్టీ కూడా ఆయన బొమ్మ వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనపడుతుంది. అయితే ఇప్పుడు జీవీఎల్ నరసింహన్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మరి వారు రాజ్యసభలో రంగగారి పేరును ప్రస్తావించడం మరి ఏ విధంగా చూడాలి? ముందుగా జై రంగ, జై జై రంగ. ఎందుకు ఈ మాట అన్నానంటే, మొన్న ఈ మధ్య ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు జోహార్ రంగ అని పలుకుతుంటే ఒక మిత్రుడు వచ్చి నా దగ్గరికి నాకు సజెషన్ చేశాడు. అన్నగారు, మనం జోహార్ రంగ అనొద్దు, జై రంగ, జై జై రంగ అని మాత్రమే అందాం. ఏంటి తమ్ముడు ప్రత్యేకంగా చెప్పావు అని చెప్పి అంటే అతను చెప్పిన సమాధానం నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. జోహార్ అనేది జనరల్గా చనిపోయిన వారికి చెప్తా ఉన్నా, చనిపోయి 3.5 దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా ఇంతమంది గుండెల్లో జీవించి ఉన్నటువంటి వ్యక్తికి జోహార్ అనే పదం కరెక్ట్ కాదేమన్నా ఆలోచించిన అని చెప్పాడు. రియల్లీ నేను ఇన్స్పైర్ అయ్యాను ఆ మాటలకి, నేను ఇన్స్పైర్ అయ్యాను. అక్కడి నుంచి నేను కూడా జై జై రంగా అనడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, రంగా గారు చనిపోయిన నాటికి నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బాగా జోష్గా తిరుగుతున్నటువంటి రోజులు, ఎప్పుడన్నా సమయం అవకాశం వస్తే రంగా గారిని పోయి చూసి రావటం, పెద్ద ఆయనతో అసోసియేషన్ అనే పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలేదు కానీ ఆయన పోయి కలిసి రావటం అనేది నాకు ఆయనతో ఉన్నటువంటి పరిచయం. అదృష్టం దురదృష్టం తెలియదు కానీ రంగా గారి చివరి రోజుల్లో మాకు మా ఊరికి అత్యంత దగ్గరలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆయన ఉండటం, ఆయనతో ఒక సన్నిహిత్యం ఏర్పడటం నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఇక ఈ రోజు డిబేట్కి వస్తే రంగా గారి పేరు పెట్టాలి. గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని ఆయా గవర్నమెంట్లు వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ఘాట్లు కట్టించారు, 100 కోట్లు ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద స్మారక స్థూపాలు కట్టించారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఫండింగ్ ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ లో బాగుపడినటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళకి ఒకసారి పిలిపిస్తే నలుగురు కలిసి ఒక 50 కోట్లు 100 కోట్లు బట్టి బ్రహ్మాండంగా గ్రానైట్ వీలుంటే డైమండ్స్ కూడా వేసి కట్టించేటువంటి స్మారక స్థూపాలు ఉంటాయి. రంగా గారి స్మారక స్థూపం కట్టించాలంటే ఎవరు కట్టించాలి, ఆయన వల్ల ఎవరు బెనిఫిట్ అయ్యారు, ఎవరు ఫండింగ్ చేయాలి అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ ఒకటి ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఇక్కడ మీ మాట గడ్డొస్తున్నాను. అంటే ఎవరు కట్టించాలి, ఎవరు బెనిఫిట్ అయ్యారంటే ప్రధానంగా రంగా గారి వల్ల బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆయన హత్య అనుకో తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, జీవం కోల్పోయిన కాంగ్రెస్ జీవం పోసుకొని ఎంతోమంది నాయకులు ఆర్థికంగా రాజకీయంగా బలపడ్డ వాళ్ళు ఉన్నారు, వారు అందరూ కూడా ఆయన రుణం తీర్చుకొని ఉండి ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. దురదృష్టకరం, సాక్షాత్తు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ప్రపంచంలో కకావికలైనటువంటి కాంగ్రెస్ పార్టీని రంగా మరణం అనేటువంటి ఒక అంశం కుదుపు కుదిపేసి అవును దీనికి పక్కన పడేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత గవర్నమెంట్ లోకి వచ్చినటువంటి వ్యక్తి రంగా గారికి ఏదో చేయడం కాదు, రంగా గారి హత్య కేసుల సంబంధం ఉన్నటువంటి వర్గాన్ని తీసిపోయి రైట్. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టు ఉంది, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రైట్ రైట్ ప్రసాద్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రైట్ రైట్ ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. వాళ్ళకి రంగా గారి ప్రత్యేకం చేయడం కాదు, రంగా గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం కల్పించడం,
ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో వందలాది వేలాది రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆస్తులు వాళ్ళకు కూడా పెట్టడం, అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా రంగా గారిని ఒక గుండాగా అభివర్ణించినటువంటి ఒక వ్యక్తిని తీసుకుపోయి ఒక మంచి శాఖకి కీలకమైనటువంటి శాఖ అప్పచెప్పడం, వాళ్ళ గౌరవించడం, ఇవన్నీ కూడా ప్రజలు చాలా జాగులు గుర్తు చూస్తున్నారు. ఇంత ముందులాగా లేదు, ప్రజలు బాగా మేల్కొన్నారు, మంచి అవేర్నెస్ ఉంది. సోషల్ మీడియా పుణ్యం అంట ఎప్పుడు ఏం జరిగింది అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూపించగలుగుతున్నాం. వీళ్ళు ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నాల ద్వారా భౌతికంగా అతనికి ఏం వీళ్ళే నిర్మించలేకపోవచ్చు, జ్ఞాపకం ఇవ్వలేకపోవచ్చు, కానీ కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది మనసులో మాత్రం రంగా గారు మాత్రం పదిలంగా ఉంటారు. ఎప్పటికీ ప్రజల్ని బాగా నమ్మేటువంటి గవర్నమెంట్ కి మీ ఛానల్ ద్వారా ఒక పబ్లిక్ ఛాలెంజ్ ఇస్తున్నానంటే, దమ్ముంటే ఈ విషయం మీద విజయవాడకి, విజయవాడ ఎయిర్పోర్ట్ కి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెడదామా వద్దా అనేటువంటిది ప్లెబిసైట్ కి రమ్మని నేను ఆహ్వానిస్తాను. ప్రజాభిప్రాయ సేకరణ కాశ్మీర్ లో జరిగింది, అనేక రాజకీయ అంశాల్లో కూడా దీనికి జోక్యం ఉంది. ప్లెబిసైట్ కి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను, అది సముచితమా కాదా అనేటువంటిది. కోనసీమకు తీసుకెళ్లి అంబేద్కర్ గారి పేరు పెట్టడం, ఇక్కడ విజయవాడలో పెట్టాల్సినటువంటి స్థానంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం, ఇవన్నీ లాజికల్ గా కరెక్ట్, లాజికల్ గా కూడా కరెక్ట్ కాదు. అది అంటే జనం కొట్టుకొని ఒకరినొకరు ద్వేషించుకొని ఇది ఇక్కడ పెడతానికి వీల్లేదని, వీళ్ళు అక్కడ పెడతానికి వీల్లేదని వాళ్ళు అంటారేమో. మీ అందరికంటే జనం చాలా తెలియగలరు. కొన్ని వందల కోట్ల ప్యాకేజ్ ఇచ్చేసి ఇప్పుడు మరి టీమ్స్ వచ్చేసినాయి, సెఫానిస్ట్ వచ్చేసారు, రాజకీయ విశ్లేషకులు వచ్చారు, రాజకీయాన్ని వాళ్ళే శాసిస్తున్నారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎట్లా అవుతారు అనేది. మరి వాళ్ళకి ఇంతవరకు అర్థం కాలేదేమో. బహుశా నేను గతంలో కూడా చెప్పుకొచ్చాను, రంగా గారి విషయంలో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి కాకముందే మేల్కొండే రంగా గారి అభిమానుల మనస్తత్వం పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, వాళ్ళు గెలవటంలో ఓడిపోయి ఉండొచ్చు కానీ ఓడించడంలో మాత్రం గెలుస్తూనే ఉంటారు. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, త్వరలో మేము చేపట్టబోయేటువంటి కోటి ఉత్తరాల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి, విజయవాడకి రంగా గారి, కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలి అనేటువంటి డిమాండ్ ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ గుడ్డి ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి కూడా త్వరలో మేము ఒక కార్యాచరణ కొనుక్కోవడం జరుగుతుంది. రాజ్యసభలో ప్రస్తావించడం అనేది ఏ విధంగా చూడాలంటే, వారు కూడా రంగా గారి అభిమానులని ఓట్ల రూపంలో వాడుకోవాలనేటువంటి ఉద్దేశం తోటి మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగానే ఒక నాయకుడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదనేటువంటి బాధతో ప్రస్తావించారనుకోవచ్చా? నేను ఐ డోంట్ థింక్ సో బ్రహ్మనాయుడు గారు. ఎట్లా అంటే వీళ్ళు ప్రస్తావించరు, వీళ్ళు ప్రపోజ్ చేయరు. వాళ్ళు ఎవరో ప్రపోజ్ చేసినప్పుడు ఇది ఓట్ల కోసం చేసే స్టంట్ అంటారేంటి అంటే, మా ఓట్లు మిగిలిన వాళ్ళకు వద్దా? రంగా గారి అభిమానుల ఓట్లు ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలకు అవసరం లేదా? అవసరం లేదు అంటారా? మరి వాళ్ళు ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే ఇది సామాజిక దాడి అనమాట. అంటే ఒక గొప్ప వ్యక్తిని, ఒక ప్రత్యేకమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటిదండి, కన్నుగంటి హనుమంతు, కన్నుగంటి హనుమంతుకి స్మారకం ఎక్కడుందండి? కోరి రామమూర్తి స్మారకం ఎక్కడుందండి? సీకే నాయుడు ప్రపంచం యాక్సెప్ట్ చేసినటువంటి రికార్డులో ఉన్నటువంటి సీకే నాయుడు, కొత్తగా కట్టి ఇన్ని స్టేడియాలకు ఒక్క స్టేడియానికి సీకే నాయుడు అనేటువంటి నామకరణం చేయడం వీళ్ళ వల్ల ఉందండి. ఇక్కడ ఇక్కడ ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా, అటు చంద్రబాబు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, వారి కుటుంబీకుల పేర్లే ఉంటున్నాయి, కానీ పదే పదే ప్రతి గ్రామానికి లేకపోతే ప్రతి నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయాలన్నిటికీ కూడా వారి పేర్లే ఉంటున్నాయి, కానీ వేరే వారి పేరు వందల ఎకరాలు ఆక్యుపై చేసేసి వాటికి పలానా ఆయన పార్కు, పలానా ఆయన ఇదేం చెప్పని పెట్టడానికి ఎవడబ్బా సొత్తు ఎందుకు పెట్టడం? భవిష్యత్తులో భవిష్యత్తులో ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచన ఉందా? ఖచ్చితంగా చేస్తున్నామండి. ఒక పెద్ద భారీ రంగా గారి విగ్రహ ఆ నిర్మాణానికి కొనుక్కున్నాం. లైక్ మైండెడ్ పీపుల్ మేమందరం ముందుకొచ్చి, ఈ గవర్నమెంట్ వల్ల కాదు, మేమందరం ముందుకొచ్చి రంగా గారి 75వ జయంతి సందర్భంగా మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. విఎంఆర్ ఫౌండేషన్ తరపు నుంచి 75 అడుగుల భారీ విగ్రహాన్ని కట్టాలని చెప్పని అనౌన్స్ చేశాం. బ్రహ్మనాయుడు గారు మీరు నమ్మరు, మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, నాకు కొన్ని వందల వేల కాళ్ళు అండి. రంగా గారి అభిమానులు ఉంటారని తెలుసు, కానీ రంగా గారికి ఎంతమంది అభిమానులు ఉంటారో నాకు తెలియదు. నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక్కోటి రెజీ, బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో చేశారు, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చేశారు, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చేశారు, అమెరికా నుంచి మాట్లాడుతున్నారు, మిత్రమా నీ వయసు ఎంత అని చెప్పినట్టయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే రంగా గారు చనిపోయిన నాటికి లోన్ కుట్టలేదు. అవును, రంగా గారిని కంటితో చూడలేదు, రంగా గారి గురించి పూర్తిగా విన్నారని కూడా నేను అనుకోవట్లేదు. ఈ విధంగా తెలుసుకొని అంటే ఒక గొప్ప నాయకుడిని, ప్రజల్లో నుంచి పుట్టినటువంటి ఒక గొప్ప నాయకుడిని
వీళ్ళు చేసేటువంటి చేష్టలతో ఆపలేరు. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అధికార పార్టీలు, రెండు రకాల పార్టీలు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ హయాంలో వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీస్, వాళ్ళ వాళ్ళ నాయకులకు సంబంధించి విగ్రహాలు ఎన్ని పెట్టారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ సంవత్సరం వరకు లెక్క చెబుతాను, ఈ సంవత్సరం రంగారావు విగ్రహాలు ఎన్ని పెట్టారు కావాలంటే నేను మీ స్టూడియోకి స్టాటిస్టిక్స్ అన్ని పంపిస్తాను. అత్యంచలంగా పెరుగుతున్నటువంటి విశ్వాసం రంగాగారి అంటే గౌరవం. రంగాగారి విగ్రహం ఒక చోట ఉంది, రంగాగారి విగ్రహం ఒక చోట ఉంది అని అంటే నా అనాలిసిస్ ఏంటంటే అక్కడ రాజకీయ సామాజిక చైతన్యం ఉంది అని అర్థం. సో ఆ చైతన్యం పెరుగుతుందేమో, చైతన్యం ఇంకా పెరిగిపోయిద్దాం అనే ఉద్దేశంతో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఆయన ప్రభావాన్ని ప్రాబల్యాన్ని తగ్గించాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని అనుకోవచ్చా? 100% 100% అదే. రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ హైకోర్టు అడ్వకేట్. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెంకటేష్ గారు, ప్రధానంగా రాజ్యసభలో మొట్టమొదటిసారి రంగనామ స్మరణం జరిగింది, ఒక నాయకుడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదనేటువంటి ఒక వాయిస్ అయితే 35 సంవత్సరాల తర్వాత మరి భారతదేశం అత్యున్నతంగా గౌరవించుకునేటువంటి సభలో రావటాన్ని ఏ విధంగా చూడాలి? ముమ్మాటికి ఆహ్వానించదగిన పరిణామం ఇది. అయితే భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు అని చెప్తూనే కొంచెం వాళ్ళ యొక్క ఎలక్షన్ స్ట్రాటజీ ఏమన్నా ప్లే చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం రంగాగారికి ఎంతవరకు గౌరవం ఇచ్చింది లేదా రంగాగారి వారసులకు ఎంతవరకు గౌరవం ఇచ్చింది అనేది డిబేటబుల్ ఇష్యూ అయితే కానే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గురించి, భారత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి. కాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో చక్రం తిప్పే ఆలోచనలో ఉంది. ఎలక్షన్ లో రేపు పొద్దున పొత్తులో భాగంగా రెండు ప్రధాన పార్టీలతో కలిసి ఎలక్షన్కి వెళ్ళబోతుంది అనేది కూడా ఒకటి చూస్తున్నాం. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గం యొక్క ఓట్లని పూర్తిగా తీసుకోవడానికి లేదా కాపు సామాజిక వర్గానికి జరుగుతున్న ఒక